పక్కరాష్ట్రంలో జరిగితేనే దిశ చట్టం తీసుకొచ్చిన మొనగాడువు కదా, మరి నీ జిల్లాలోనే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే, ఒక ఆడబిడ్డని చంపేస్తా ఉంటే, 15 సంవత్సరాల ఆడబిడ్డ 6 నెలల గర్భవతి అయ్యి అష్ట కష్టాలు పడతా ఉందని ఆ చుట్టుపక్కల మహిళలు అక్కడికి వెళ్ళి పోలీసుల డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే, నిన్న మేము బయటకు తీసుకొచ్చినంత వరకు కూడా ఉలుకు పలుకులేని పోలీసు వ్యవస్థ మీద నువ్వు ఏ చట్టం తీసుకొచ్చి ఆ ఆడబిడ్డని రక్షించాలి? నేను ఏ నేను అడుగుతా, పక్క రాష్ట్రంలో జరిగిన దానికే దిశ చట్టం తీసుకొచ్చాను, దిశ యాప్ తీసుకొచ్చాను, దిశ వెహికల్స్ పెట్టాను, దిశ పోలీస్ స్టేషన్లను పెట్టినందుకు నీ రాష్ట్రంలో ఇంతమంది ఆడబిడ్డల తాలూకా అఘాయిత్యాలు కళ్ళుకి కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి? ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల ప్రాణాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల ప్రాణాలు కావా, మానాలు కావా? అంటే ఏంటి వివక్ష, ఏంటి ఈ వివక్ష, ఏంటో నాకైతే అర్థం కావట్లే. ఏ రోజైనా పరదాలు దాటుకుని జనంలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది ప్రజలు పడుతున్న అష్ట కష్టాలు ఏంటి అన్నది. అంటే ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్స్ అంటే, మేము రోజు రోజుకి చెప్తున్నాం, నిన్నగాక మొన్న ఒక ఫార్మసీ విద్యార్థిని చంపేశారా నాయన అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి గోడు వెళ్ళబుచ్చుకుంటే, అంతవరకు ఆత్మహత్యగా చిత్రీకరించాలి అనుకున్న ఈ పోలీసు వ్యవస్థ ఆ తల్లిదండ్రులు పట్టుబడడం మీద మళ్ళీ దాని మీద ఎఫ్ఐఆర్ వేసి ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసే పరిస్థితి. అంటే ఆఖరికి మా ఆడబిడ్డల ప్రాణాలు మానాలు కూడా రక్షించాల్సిన పోలీసులు వ్యవస్థ దగ్గర నుంచే మనల్ని మేము రక్షించుకునే పొజిషన్కి దిగజారిపోయిందంటే ఈ వ్యవస్థ ఎంత నిర్వీర్యం చేశాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా అర్థం కావాలి. మహిళా కమిషన్ నిర్వీర్యం అయిపోయింది. మహిళా కమిషన్ ఎప్పుడు కూడా అటానమస్ బాడీలాగా, ఇండివిజువల్ బాడీలాగా ఉండాల్సిన మహిళా కమిషన్ ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ వస్తే హోమ్ మినిస్టర్ పక్క నుంచొని ప్రెస్ మీట్లకి అటెండ్ అవుతున్నారంటే ఏంటి మెసేజ్ వెళ్తుంది అక్కడ? నాకు తెలిసి మహిళా కమిషన్ ఏ రోజు కూడా సీఎం దగ్గరికి వెళ్తే ఏదైనా అఫీషియల్గా అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తారు, తప్పించి ఏ రాజకీయ నాయకుల పక్షాన్ని కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆ మహిళా కమిషన్ మొన్న రీసెంట్గా ఒక మహిళా సంఘాలతో మీటింగ్ పెడుతున్నామని చెప్పి ఒక నోటీస్ కూడా ఇచ్చి ఒక మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టిందట. అమ్మా నీకు దండం పెడతా, నేను వచ్చాను ఈ ఆఫీస్కి, 800 మంది మీద అగాయిత్యాలు జరిగినాయి అని ఒక బుక్ ఇచ్చా, ఊరుకో ఉన్మాది ఉన్నాడు నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, నీ అన్న పరిపాలనలో, దీని సంగతి చూడు, నీకు ఒక నీ చదువుకుంటే నీకు తెలిసిద్ది అని చెప్పించా. ఒక్క కబురైనా మాకు పెట్టావా? అంటే అఫ్కోర్స్ మీరు మాకు పెట్టరు, కనీసం సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన ఇన్ని పార్టీలు ఉన్నాయే, ఇన్ని పార్టీల్లో ఎందుకు వాళ్ళ మహిళా సంఘాలందరినీ ఎందుకు నువ్వు పిలిపించుకొని మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోలేదు? అది మహిళా కమిషన్ కూడా సమాధానం చెప్పాలి కదా. దేనికి మహిళా కమిషన్? 4 పోలీసులు, 4 బయట మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చుకొని వాటితో పాటు ఏదో మేము మీటింగ్ పెట్టామని చెప్పి తూతుమంత్రంగా చేసుకోవటానిక? ఇంకా హోమ్ మినిస్టర్ సంగతి సరే సరే, ఆవిడ ఐరన్ లెగ్గో ఏ లెగ్గో నాకైతే తెలియట్లేదు, కానీ పాపం ఆవిడ హోమ్ మినిస్టర్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజుకు 2 సంఘటనలు. పాపం పాత హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఉన్నప్పుడంతా కొంచెం అప్పుడప్పుడైనా జరిగేవి, ఇంకా ఈవిడ వచ్చిన తర్వాత నుంచి యాదృచ్ఛికంగా ఉన్న హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి యాదృచ్ఛికంగా అత్యాచారాలు జరుగుతున్నాయంటే పెట్రేగిపోయి అది కూడా యాదృచ్ఛికంగానే అత్యాచారాలు జరుగుతున్నట్టుగా రోజు రోజుకి అత్యాచారాలు జరుగుతున్నాయి.